గర్ల్ హ్యాష్ ట్యాగ్ సింగరేణి ముద్దు బిడ్డ. మన ఈ గుజరాత్ ట్రిప్లో థర్డ్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. అందరు లగేజ్తో రెడీగా ఉన్నారు. అహ్మదాబాద్ స్టేషన్ అయితే వచ్చేసింది. అందరం అయితే ఒక దగ్గరికి గ్యాదర్ అయితే అయిపోయాం. చలో వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? వీర్వాల్కి అయితే వెళ్ళాలి, కానీ మనం అహ్మదాబాద్ టు వీర్వాల్ వెళ్ళాల్సిన ట్రైన్ మిస్ అయిపోయాం కదా. అసలు మనం యాక్చువల్గా వీర్వాల్లో బిఫోర్ డే 9కి ఉండాల్సిన ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 3:30కి రీచ్ అయ్యింది. హౌ ఇప్పుడు మనం వీర్వాల్కి ఎలా వెళ్ళాలి? డోంట్ వరీ, డాడీ వాళ్ళు వెహికల్ మాట్లాడారు, కానీ ఆ వెహికల్ రావడానికి 1.5 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అసలు ఈ టైంకి ట్రైన్లో ఉండే వాళ్ళం నియర్ టు వీర్వాల్. మన బస్ అయితే వచ్చేసింది దీప్ ట్రావెల్స్. బస్లో లగేజ్ మొత్తం సర్దేస్తున్నారు. మనం లోపల ఎలా ఉందో చూద్దాం. వావ్, అసలు సూపర్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని బస్. అసలు లగ్జరీగా ఉంది. చిన్ని చిన్ని గృహాలు ఉన్నాయి. గృహాల్లో మన అండ్ డిస్కో లైట్స్ ఉన్నాయి. అసలు బస్లానే లేదు. చాలా బాగుంది అసలు. అండ్ కంఫర్ట్గా ఉంది విత్ ఏసీ అన్నమాట. పక్క నాప్ వేయాల్సిందే. ఈ బస్కి కాస్ట్ వచ్చేసి 25,200 పడింది. అహ్మదాబాద్ టు వీర్వాల్ అన్నమాట. టూ మచ్ పడింది అసలు. నౌ బ్రేక్ఫాస్ట్ టైం. ఇక్కడ దగ్గర ఒక హోటల్ ఉంటే అక్కడ ఆపారన్నమాట. లైన్గా స్టాల్స్ లాగా ఉన్నాయి. ఇడ్లీ వడ సాంబార్ దోశ అయితే దొరకదంట. స్వీట్ కార్న్, ఆలూ పూహ, పాపడ్, సమోసా మన స్నాక్స్ ఐటమ్. ఇక్కడ టిఫిన్ అన్నమాట. టైం 12:30 అవుతుంది. ఇంకా జర్నీలోనే ఉన్నాము. యాక్చువల్గా ఇప్పటికి టెంపుల్లో ఉండాల్సింది, కానీ బస్సులోనే ఉన్నాము. ఈరోజు కూడా జర్నీ. వీర్వాల్ వెళ్ళడానికి ఇంకా 2-3 అవర్స్ పట్టింది కావచ్చు. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. ఎవరి గృహాల్లో వాళ్ళు ఉన్నారు కదా, అందరినీ ఒక దగ్గరికి చేర్చేద్దామా? ఒక గేమ్ ఆడేద్దాం. గేమ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇది దొంగ పోలీస్ అయితే కాదు, కొంచెం డిఫరెన్స్ అనమాట. రాజు రాణిని పట్టుకోవాలి, రాణి ప్రైమ్ మినిస్టర్ని పట్టుకోవాలి, ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్ని పట్టుకోవాలి, మినిస్టర్ పోలీస్ని పట్టుకోవాలి, పోలీస్ దొంగను పట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో మన దగ్గర ఉన్న స్లిప్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. మనకి వచ్చిన స్లిప్ అయితే లాస్ట్ వరకు ఉండదు. రాజు రాణిని కరెక్ట్గా గెస్ చేస్తే రాజు గేమ్ కంప్లీట్ అయినట్టే. రాజు దగ్గర ఉన్న 5,000 రూపాయలు రాజుకే వస్తాయి. ఒకవేళ రాజు కరెక్ట్గా గెస్ చేయకపోతే, రాంగ్ పర్సన్ని చూస్ చేసుకుంటే, రాంగ్ పర్సన్ చిట్ రివీల్ చేయకుండా చిట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఆ రాంగ్ పర్సన్ అనే వ్యక్తి రాజు అవుతాడు. ఆ రాజు రాణిని కనిపెట్టాలి. అలా గేమ్ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అంటిల్ పోలీస్ దొంగ దొరకబట్టే వరకు. దొంగకు 0. చెప్పించేయండి, మీరేనా అండి? అవును మీరేనా? అయితే మీరు ఉంచుకోండి, మీరు ఉంచుకోండి. పోలీసుని దొరకబట్టే మిస్టేక్ లా దొంగని దొరకబట్టారనుకో. నువ్వు పోలీసేనా మమ్మీ? స్వాతి దొంగ. ఫైనలీ వీర్వాల్కి అయితే వచ్చేసాము. ఈ హోటల్లోనే రూమ్ బుక్ చేశారు. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది అసలు టెంపుల్స్కి. ఇప్పుడు చక్కచక్క వెళ్ళి రెడీ కావాలి. ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. లెట్స్ గో. 4th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. వ్యూయింగ్ పాయింట్ అయితే చాలా బాగుంది. సీనరీ అయితే సూపర్గా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని వ్యూ. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాము. ఇటు సోమనాథేశ్వర స్వామి టెంపుల్ ఉంది చూడండి. ఇక్కడ కూడా వెళ్తాం మనం. రూమ్కి అయితే ఎంట్రీ అయిపోయాము. అందరు హడావిడిగా బిజీగా ఉన్నారు, ఎందుకంటే టైం లేదు కదా. టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి విజిట్ చేయడానికి.
సిక్స్ డేస్ ఆఫ్ గుజరాత్ ట్రిప్లో థర్డ్ డే పార్ట్ వన్ ఇంతతో క్లోజ్. పార్ట్ టూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండే మన ఛానల్ స్వాతి వరల్డ్ హ్యాష్ట్యాగ్ సింగరేణి ముద్దు బిడ్డ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ స్వాతి.